నమస్తే అండి. ఈరోజు వీడియోలో పైనాపిల్ రవ్వ కేసరి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ స్వీట్ చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. స్టవ్ పైన బాండీ పెట్టుకుని ఒక స్పూన్ నెయ్యి వేసుకుని వేడి చేసుకోవాలి. ఒక గ్లాసు బొంబాయి రవ్వ వేసుకోవాలి. మంటను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ రవ్వని వేయించుకోవాలి. తక్కువ మంట మీద పెట్టుకుని కలుపుకుంటూ వేయించుకోవాలి. రవ్వ వేగితే మంచి వాసన వస్తుంది. రవ్వ వేగడానికి 7 నుంచి 10 నిమిషాల టైం పడుతుంది. రవ్వ చక్కగా వేగిపోయింది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పైన బాండీ పెట్టుకుని 2 స్పూన్ల నెయ్యి వేసుకుని వేడి చేసుకోవాలి. కొద్దిగా జీడిపప్పు ఎండు ద్రాక్ష వేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ వేయించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ చక్కగా వేగిపోయాయి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన పైనాపిల్ ముక్కలు వేసుకోవాలి. నేను 1.5 గ్లాసు పైనాపిల్ ముక్కలు తీసుకున్నాను. 1 గ్లాసు పైనాపిల్ ముక్కలైనా వేసుకోవచ్చు. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 1-5 నిమిషాల పాటు పైనాపిల్ ముక్కలని వేయించుకోవాలి. పైనాపిల్ ముక్కలు కొద్దిగా వేగాయి. ఇప్పుడు ఇందులోకి నీళ్లు పోసుకోవాలి. 1 గ్లాసు రవ్వ తీసుకుంటే 3 గ్లాసుల నీళ్లు తీసుకోవాలి. 3 గ్లాసుల నీళ్లు పోసుకుని ఒకసారి కలుపుకుని బాగా మరిగించుకోవాలి నీళ్ళని. మంటను హై ఫ్లేమ్లో పెట్టుకుని నీళ్లను మరిగించుకోవాలి. నీళ్ళు ఈ విధంగా తెర్లుతూ ఉన్నప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న రవ్వ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1.75 గ్లాసు పంచదార వేసుకోవాలి. తీపి తక్కువగా ఇష్టపడే వాళ్ళు తగ్గించి వేసుకోండి. బాగా ఎక్కువగా తీపి ఇష్టపడే వాళ్ళు 2 గ్లాసుల చక్కెర వేసుకోవచ్చు. బాగా కలుపుకోవాలి. కొద్దిగా యాలకుల పొడి, చిటికెడు, యెల్లో ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఫుడ్ కలర్ ఇష్టం లేకపోతే వేసుకోవాల్సిన అవసరం లేదు. ఫుడ్ కలర్ బదులుగా వేడి నీళ్ళల్లో నానపెట్టుకున్న కుంకుమ పువ్వైనా వేసుకోవచ్చు. అంతా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుని కలుపుకోవాలి. ఈ పైనాపిల్ కేసరిలో పైనాపిల్ ఫ్లేవర్ మీకు బాగా తెలియాలి అంటే కొన్ని చుక్కలు పైనాపిల్ ఎసెన్స్ వేసుకోవచ్చు. ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేసుకోవాలి. రవ్వ కేసరికి నెయ్యి ఎక్కువగానే పడుతుంది. నెయ్యి ఎక్కువగా వేసుకుంటేనే రుచి బాగుంటుంది. నెయ్యి వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ రవ్వ కేసరిని ఇంకొంచెం సేపు ఉడికించుకోవాలి. మళ్ళీ 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని బాగా కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇంకొంచెం సేపు రవ్వ కేసరి ఉడికించుకోవాలి. రవ్వ కేసరి బాగా ఉడికి దగ్గరగా అవుతుంది, అప్పటి వరకు ఉడికించుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ 10 నుంచి 12 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 1 కప్పు బొంబాయి రవ్వకి 3 కప్పుల నీళ్లు, 1.5 కప్పు పైనాపిల్ ముక్కలు,
1 1/4 కప్పు చక్కెర, 1 1/2 కప్పు నెయ్యి పడుతుంది. నెయ్యి కొద్ది కొద్దిగా చూసుకుంటూ వేసుకోవచ్చు. చూశారు కదా, కేసరి చుట్టూ కొద్దిగా నెయ్యి అనేది వస్తూ ఉంది. ఇలా ఉన్నప్పుడు ఒకసారి బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ వేసుకోవాలి. రవ కేసరి తయారైంది. మీరు కూడా ఒకసారి రెసిపీ ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేసి చెప్పండి. మరికొన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.